మీట్ చేసామండి. ఇది 28వ గార్డెన్ మీట్. సో గార్డెన్ మీట్ లో ఏం జరుగుతుంది, ఏముంటుంది అని చెప్పేసి చాలా మందికి ఉత్సాహం ఉంటుందండి. సో యాక్చువల్ గా గార్డెన్ మీట్ లో ఇప్పుడు నాలాంటి ఎంతో గార్డెన్స్ కి సీడ్స్ ఉండవు, విత్తనాలు ఉండవు, అదేవిధంగా సాప్లింగ్స్ ఉండవు. ఇక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న ఏవైతే ఎక్స్ట్రా సీడ్స్ ఉన్నాయో, సాప్లింగ్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ఒక చోట షేర్ చేసుకుంటాం. ఒకప్పుడు నా దగ్గర ఏం ఉండేవి కావు, ఏం విత్తనాలు ఉండేవి కాదు. బట్ ఈ గార్డెన్ మీట్ ద్వారా ఏంటంటే చాలా రకాలైన విత్తనాలు, చాలా రకమైన సాప్లింగ్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. సో చాలా ఆకుకూరలైనా సరే, అదేవిధంగా పండ్లైనా సరే, లేదంటే వెజిటేబుల్స్ అయినా సరే, అన్ని రకాలైన విత్తనాలు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనము షేర్ చేసుకుంటున్నాము. దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఇప్పుడు ఒక్కొక్క విత్తనం కొనాలనుకుంటే వందలలో వేలల్లో అవుతున్నాయి. చాలా రేర్ వెరైటీస్ విత్తనాలు కూడా మేము ఇక్కడ మా గార్డెన్ మీట్లో మా గార్డెన్ మెంబర్స్ అందరికీ ఫ్రీగా ఇస్తున్నాము. ఈ గార్డెన్ మీట్కు యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక హోస్ట్ ఉంటారండి. ఆ హోస్ట్ ఇంటికి మేము ఒక 50 నుంచి 60 మంది అందరం వాళ్ళ ఇంటికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ గార్డెన్ అంతా చూస్తాము. మా ఎక్స్పర్ట్స్ వాళ్ళ గార్డెన్ అంతా విజిట్ చేసిన తర్వాత అక్కడ తెచ్చుకున్న ఏవైతే సీడ్స్ ఉన్నాయో, అదేవిధంగా సాప్లింగ్స్ ఉన్నాయో, అవన్నీ కూడా పంచుకుంటామండి. పంచుకున్న తర్వాత ఒక నాలెడ్జ్ సెషన్ ఉంటుందండి. ఆ నాలెడ్జ్ సెషన్లో ఏమవుతుందంటే దానికి గార్డెన్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ నాలెడ్జ్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. గార్డెన్కి సంబంధించిన అన్ని చేసిన తర్వాత అన్ని విత్తనాలు షేర్ చేసుకుని అందరూ వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఇప్పటివరకు 28 గార్డెన్ మీట్ మేము అరేంజ్ చేసినాము. ఇక ముందు కూడా అరేంజ్ చేస్తాము, అందరూ అరేంజ్ చేసి అందరికీ నాలెడ్జ్ షేర్ చేస్తాము.